రైట్ నిన్న ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా పదివేల థియేటర్లలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రిలీజ్ అయిన సంగతి అందరం చూసాం ఒక రకంగా ప్రభాస్ అభిమానులు అయితే పండుగ చేసుకున్నారు సలార్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో ఒక రకంగా కొన్ని అప్ అండ్ డౌన్స్ని హై బడ్జెట్ మూవీస్ అయినప్పటికీ కూడా ప్రభాస్ ఎదుర్కొన్న దగ్గర నుంచి ఒక బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసే స్థాయిలో మరి కల్కి ఉండబోతుందా అన్న హై ఎక్స్పెక్టేషన్స్ నేపథ్యంలో చాలామంది కల్కి 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 చూడాలి అనుకున్నారు వివిధ దేశాల్లో కానివ్వండి లేదంటే ఐదు భాషల్లో రిలీజ్ అయింది కాబట్టి దాదాపుగా పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ మీద అంటే స్టార్ క్యాస్టింగ్ అనేది మాత్రం మనం గతంలో ఎక్కడా చూడని స్థాయిలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ శోభన అలాగే ఇలాంటి చాలా పెద్ద తారాగణంతో తీసిన మూవీ మూవీ కావడంతో అన్ని లాంగ్వేజెస్లో కూడా అలా టచ్ చేయగలిగింది అనేది ఉంది అయితే నిజంగానే బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసిందా ఈ ఏడాదిలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చిన మూవీస్లో ఈ ఆరు నెలల్లో వచ్చిన మూవీస్లో హనుమాన్ మాత్రం మొత్తానికి అలాగే గుంటూరు మిర్చి ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొందినాయి ఆ తర్వాత వచ్చిన మూవీగా దీన్ని చూడాలా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది ట్రిపుల్ ఆర్ బాహుబలి లిస్ట్లో ఇది కూడా చేరబోయే అవకాశాలు ఉన్నాయా ఎంత కలెక్ట్ ఎంత కలెక్షన్ చేసింది ముఖ్యంగా తెలుగు సినిమా మళ్ళీ ద అంతర్జాతీయంగా టచ్ చేసి వచ్చిందా దాని గురించి మాట్లాడదాం మనకి ఓం గారు ఉన్నారు మా మా మహా మూవీ మాక్స్ మ్యాక్స్ ఎడిటర్ నమస్తే అండి ఓం ప్రకాష్ గారు నమస్తే నమస్తే అండి గారు నమస్తే అండి అలాగే స్టూడియోలో ఉన్నారు ప్రగాఢ్ నారాయణ గారు మూవీ క్రిటిక్ నమస్తే అండి నారాయణ గారు నమస్తే అండి ఒకసారి మా ఓంప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తా అండి ఓం గారు ఒకసారి మీరు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ మీరు ఒకసారి బ్రీఫ్ చేస్తే నిజంగా అంటే ఇది ఒక పండగ లాగానే నిన్నంతా హడావుడి కనబడింది ఎండింగ్ అంటే దాదాపుగా ఒక రెండు మూడు షోస్ అయితే గానీ కలెక్షన్ పండుగ జరిగింది అనే దాని మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ అవునవునండి అంటే యాక్చువల్ గా ఈ సంవత్సరం చూసుకుంటే అండి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి విడుదలైనటువంటి హనుమాన్ సూపర్ డూపర్ హిట్ అయిందండి అది కూడా పాన్ ఇండియా మూవీనే అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి గుంటూరు కారం అంటే అదే సీజన్ లో వచ్చిన గుంటూరు కారం కూడా మంచి విజయాన్ని సాధించింది కాకపోతే ఏంటంటే గుంటూరు కారానికి వచ్చేసరికి మహేష్ బాబు అతనికి ఉండేటువంటి ఆ స్టార్ ఇమేజ్ అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాబట్టి ఆ సినిమాకి అంత ఓపెనింగ్స్ రావడము లేకపోతే ఆ థియేటర్స్ సెట్ చేయడము అన్నది చాలా కామన్ కానీ హనుమాన్ అనేది తేజ హజ్జా అనేటువంటి కొత్త కొరడు ఒక రకంగా అతను రెండు మూడు సినిమాలు మాత్రమే చేశాడు ఆ తేజాస్ హజ్జాని హీరోగా తీసుకునే ప్రశాంత్ వర్మ తీసిన సినిమా అందరినీ కూడాను స్పెల్ బౌండ్ చేసిందండి థియేటర్స్ లో కాబట్టి అలాంటి సినిమా తర్వాత వచ్చినటువంటి అంటే ఈ ఆరు నెలల్లోనండి దాదాపు నూట ముప్పై సినిమాల దాకా రిలీజ్ అయినాయి కానీ ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు అలా టైంలో తెలుగు సినిమా రంగం అసలు ఎలాంటి పరిస్థితులకి ఎలతోంది ఏమిటి అంటే అసలు సక్సెస్ చూస్తుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధ వస్తున్న టైంలో వచ్చి కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమాగా ఇది వచ్చిందండి కలిసి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అండి ఏది అయితే చాలా మంది అనుకున్నది అంటే రకరకాల కారణాల వల్ల ఈ సినిమా సంక్రాంతి రాసింది ఆ తర్వాత మేకి వాయిదా పడింది మేలో ఎలక్షన్స్ డిక్లేర్ చేయడం వల్ల మే నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకి నిన్నటికి రిలీజ్ అయ్యింది కాబట్టి ఎందుకు అసలు ఇంత సినిమా ఇంత లేట్ అవుతోంది అంత అద్భుతంగా ఏం చెక్ అంటే తీర్చిదిద్దుతున్నారు ఈ సినిమాని నిర్మాత అశ్విదత్ కావచ్చు అలాగే నాగశ్విన్ కావచ్చు ఏంటి అసలు వాళ్ళు చేస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి పైగా పాన్ ఇండియా సినిమా స్టార్ కాస్ట్ ఇందని మీరు చెప్పినట్టుగా ప్రభాస్ దీపిక దిశా పఠాని అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ అంటే తమిళనాడుకి వస్తే పశుపతి శాశ్వతి చటార్జీ ఇలా బెంగాలీ నుంచి ఇలా రకరకాల ఆర్టిస్టులు చాలా పేరు ఉన్న ఆర్టిస్టులు వీళ్ళందరూ నటించిన సినిమా అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే ఉంది వాటి సమాధానం నిన్న ఉదయం మార్నింగ్ షోతో తో దొరికిందండి ఈ సినిమా చూసిన తర్వాత తెలుగు వాళ్ళు సైతం హాలీవుడ్ సినిమా తీయగలరు అంటే హాలీవుడ్ స్థాయిలో సినిమా తీయగలరు అని నిరూపించింది వరల్డ్ వైడ్ గా ఇనానమస్ గా అండి సూపర్ హిట్ టాక్ అయితే వచ్చిందండి అందులో నో డౌట్